హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం చాలామంది ఇప్పుడు వేరే నెట్వర్క్స్ నుండి బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవుతున్నారు బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను అవన్నీ మీరు పరిగణలోకి తీసుకున్న తర్వాతే బిఎస్ఎన్ఎల్లోకి రండి లేకపోతే కనుక మీరు ఇబ్బంది పడతారు ఆ ఇంపార్టెంట్ విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరువవుతుంది అంతేకాకుండా మీ మిత్రుల వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ గ్రూప్ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మనకి ఎంతో కొంత లాభపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక చాలా మంది మిత్రులు చాలా మంది అంటే చాలా మంది వేరే నెట్వర్క్స్లో నుండి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి పోర్ట్ అయి వస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే పోర్ట్ అయి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రైమరీ సిమ్ని పోర్ట్ చేసుకొని వస్తున్నారు మరికొంతమంది సెకండరీ సిమ్ని పోర్ట్లోకి తీసుకొస్తున్నారు కొంతమంది కొత్త సిమ్లు కొంటున్నారు ప్రైమరీ సిమ్ పోర్ట్ అయి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది ఎవరైతే ఇట్లాగా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రైమరీ సిమ్ ద్వారా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వచ్చిన మాట కొంతమంది ఉన్నారు సెకండరీ సిమ్ అంటే ఇప్పుడు ప్రైమరీ సిమ్ ఏదో ఉంటుంది మనం వాడుతుంటాం సెకండరీ సిమ్ సిగ్నల్ వచ్చినా లేకపోయినా కొంచెం కొంతకాలం తట్టుకోగలం అనమాట సో ప్రైమరీ సిమ్ అనుకోండి మనకు ఉన్న సిమ్ ఒకటే ఆ ప్రైమరీ సిమ్లో సిగ్నల్ రాకపోతే ఆ ప్రైమరీ సిమ్లో ఇంటర్నెట్ రాకపోతే వాళ్ళు బాధపడతారు కదా సో అందుకని ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వచ్చే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ కొలమాన పాయింట్స్ని మీరు తీసుకొని చూసుకొని ఆ తర్వాతే బిఎస్ఎన్ఎల్లోకి రెండి సో ఆ పాయింట్స్ ఏంటో నేను చెప్తున్నాను చూడండి ముందుగా ఏంటంటే మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ పోర్ట్ అవ్వాలన్నా లేక కొత్త సిమ్ తీసుకోవాలన్నా లేక సెకండరీ సిమ్ను మీరు బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవ్వాలనుకున్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం ఇద్దరు ముగ్గురినైనా కనుక్కోండి అదేంటి బయట వేరే వాళ్ళు కాదు మీ ప్రాంతంలో అంటే మీ ఏరియాలో మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముగ్గురు నలుగురిని మీరు ప్రైమరీ సిమ్ పోర్ట్ అవుతున్నప్పుడు మీరు కనుక్కోండి సార్ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ సిగ్నల్ ఎట్లా ఉంది ఫోర్ వస్తుందా త్రీ జీ వస్తుందా టూ జీ వస్తుందా కనుక్కోండి వీలైతే ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నారనుకోండి అతన్ని మీ ఇంటికి పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి అతను సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకొని మీ ఇంట్లో వస్తుందో లేదో చూడండి ఇలా మీరు చూడటం వల్ల అసలు మీకు సిమ్లో సిగ్నల్ వస్తుందా ఫోర్ జీ వస్తుందా త్రీ జీ వస్తుందా టూ జీ వస్తుందా తెలుస్తుంది అక్కడెక్కడో సెంటర్లో ఫోర్ జీ వస్తుంది బాగా వస్తుందని మీరు తీసుకున్నారనుకోండి తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో సిగ్నల్ రాకపోవచ్చు చెప్పలేము మీరున్న ప్రాంతంలో సిగ్నల్ రాకపోవచ్చు చెప్పలేము అందుకనే ఎవరైనా మిత్రులు ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని మీరు ఫస్ట్ వాకప్ చేయండి మీరు ముఖ్యంగా వీడియోలు చూస్తున్నా వీడియోలు అప్లోడ్ చేస్తున్నా మీకు ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైతే కనుక మీ ప్రాంతంలో ఫోర్ జీ లేక కనీసం త్రీ జీ మీ ఇంటి దగ్గరికి మీ ఇంట్లోకి నెట్వర్క్ వస్తుంటేనే తీసుకోండి చాలామంది మిత్రులు ఇంటర్నెట్తో సంబంధం లేకుండా కేవలం ఇన్కమింగ్ కోసమే తీసుకుంటుంటారు అటువంటి వారు వాళ్ళ ప్రాంతంలో ఫోర్ జీ లేకపోయినా పర్లేదు టూ జీ త్రీ జీ లేకపోయినా పర్లేదు టూ జీ ఉంటే చాలు అటువంటి వారికి ఈ సిమ్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా చాలా ముఖ్య పట్టణాల్లో కొన్ని కొన్ని చిన్న పట్టణాల్లో కూడా ఫోర్ వస్తుంది అటువంటి వారు తప్పకుండా కంపల్సరిగా టెస్ట్ చేసి తీసుకోండి కేవలం మాకు ఇన్కమింగ్ వస్తే చాలు నా సిమ్ బతికుంటే చాలు అనుకుంటే కనుక మీరు పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న కొంచెం కొంచెం చిన్న చిన్న ఊళ్ళలో ఉన్న సెకండరీ సిమ్ కింద తీసుకోవాలంటే కనుక ఇన్కమింగ్ చాలు అనుకుంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోండి ఎందుకంటే ఇప్పటికే ఫోర్ జీ అనేది డెవలప్ అవుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో నార్త్ సైడు ఇప్పటికే ఫైవ్ జీ వచ్చేసింది బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఫైవ్ జీ సిమ్లు వచ్చి సిమ్లు వాడుతున్నారు రోజుకి వెయ్యి నుండి పదిహేను వందల దాకా టవర్స్ వేస్తున్నారు దీనికి బాగా ఫ్యూచర్ ఉంది చాలా బాగుంటుంది అందుకనే ఏంటంటే మీరు దగ్గరలో పట్టణ ప్రాంతంలో ఉంటే కనుక ఫోర్ మీరు ఇంటర్నెట్ బాగా వాడుతుంటే కనుక ఫోర్ కావాలి అంటే కనుక మీరు టెస్ట్ చేసి తీసుకోండి అదే మీకు ఇన్కమింగ్ చాలు అంటే కనుక ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు మాకు ఇన్కమింగ్ చాలు అనుకుంటే కనుక చిన్న చిన్న ఊళ్ళో ఉంటే కనుక మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్నల్ వస్తుంది మూడో పాయింట్ ఏంటంటే చాలా మంది సిమ్ తీసుకుంటున్నారు బయట అంతా చూస్తున్నారు భలే బాగుంది బలే బాగుంది బాగుంది బాగుందని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే వీళ్ళు తీసుకుంటున్నారు తీరా ఏంటంటే సిమ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేయట్లేదు సిమ్ అందుకని ఏంటంటే మీరు తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంటి దగ్గరే కాదు సిమ్ అనేది మీ ఇంట్లో చేస్తుందో లేదో చూడండి మ్యాక్సిమం ఏంటంటే మనం బయట డ్యూటీల్లోనూ ఎక్కడో వర్క్లో గడిపేది చాలా తక్కువ సమయం ఉంటుంది అంటే పదింటి నుండి సాయంత్రం దాకా ఉంటుంది అంటే కొంతమంది పర్టికులర్గా చెప్తాను చాలామంది చాలాసేపు ఇంట్లోనే మనం వెచ్చిస్తుంటాం టైం మనకి ఇంట్లో సిగ్నల్ రాకుండా ఇంట్లో రాకపోతే మనం రోడ్డు మీదకి వెళ్ళి ఎంతసేపు మెయింటైన్ చేస్తాం సిమ్ని అందుకని ఏంటంటే సిమ్ తీసుకునేటప్పుడు మీ ఇంట్లో కూడా నెట్వర్క్ వస్తుందో లేదో చూడండి చాలామంది నాకు కామెంట్ చేశారు మా ఏరియాలో బలి బాగా వస్తుంది కానీ మా ఇంట్లోకి రావట్లేదు అని చెప్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు మా ఇంట్లో మూడు గదులు ఉన్నాయి స్టార్టింగు గది మధ్యలో గది లాస్ట్ గది స్టార్టింగ్ గదిలో నాకు బిఎస్ఎన్ఎల్ వస్తుంది మధ్యలో వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ రాదు అటేపు లాస్ట్ గదిలో బిఎస్ఎన్ఎల్ రాదు ఎయిర్టెల్ వచ్చేసరికి నాకు లాస్ట్ గదిలో వచ్చింది బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి ఫస్ట్ గదిలో వచ్చింది మధ్యలో గదిలో వచ్చేసరికి నాకు రెండు కూడా ఫోర్ జీ వస్తే కానీ స్పీడ్ రాదు అలా ఉంది నాకు ఇక్కడ నేను ఉండేది విజయవాడ మెయిన్ సిటీలోనే ఇట్లా ఉంది పరిస్థితి అంటే మీరు చూసి పర్టికులర్గా ఎవరిని ఉంటే కనుక వాళ్ళని పట్టుకు వెళ్ళి ఇంట్లో మీ ఇంట్లో ఆ సిమ్ని టెస్ట్ చేసి తీసుకోండి లేకపోతే కనుక ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మీరు కంపల్సరిగా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటుంటే ఈ మూడు పాయింట్స్ చూసి తీసుకోండి మీరు ఇంటర్నెట్ వాడతారా లేకపోతే ఇన్కమింగ్ చాలు మాకు సిమ్ బతుకుంటే చాలు అనుకుంటే కనుక మీరు ఇంటర్నెట్ వాడుతుంటే కనుక కంపల్సరీగా మీ ఏరియాలో ఫోర్ జీ ఉండి మీ ఇంటి దగ్గర మీ ఇంట్లోకి వస్తుంటే తీసుకోండి చాలామంది మిత్రులు ఇవన్నీ ఏమి చూడకుండా గబగబా వెళ్ళి సిమ్ తెచ్చుకొని కొంతమంది ప్రైమరీ సిమ్ కొంతమంది సెకండరీ సిమ్ కొంతమంది కొత్త సిమ్ తెచ్చుకొని బాధపడుతూ చాలామంది మిత్రులు ఇవన్నీ ఏమి టెస్ట్ చేసుకోకుండా చూసుకోకుండా సిమ్ని తీసుకొని ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక నేను చెప్పిన ఈ మూడు పాయింట్లు పరిగణనలోకి తీసుకొని టెస్ట్ చేసి మరి తీసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు మాత్రం కంపల్సరీగా ఈ మూడు పాయింట్లు మీరు పరిగణలకు తీసుకొని ఆ తర్వాత మాత్రమే సిమ్ తీసుకోండి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ